హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్లైన్ పాఠశాల. ఈరోజు మనం కంబైన్ హయ్యర్ సెకండరీ లెవెల్ షార్ట్ నోటీస్ అనేది ఎస్ఎస్సి వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఆ నోటీస్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ కంబైన్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఇంగ్లీష్ మొత్తం కవర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో మీరు కనుక ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా ఛానల్కి ట్యూన్ అయి ఉండండి. సో ఏ వీడియో పెట్టినా మీరు ఫాలో అవుతూ ఉండండి, ఓకేనా? సో ఈరోజు రిలీజ్ చేసిన ఈ నోటీస్ ప్రకారం ఏంటంటే, మనకి ఎగ్జామ్ అనేది జూలై 1 నుండి జూలై 26 వరకు ఉంటుంది. అండ్ మెయిన్ కంప్లీట్ నోటిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈజ్ రిలాక్సేషన్ అండ్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఎంత, ఎన్ని మార్క్స్ ఉంటుంది, ఏమైనా చేంజెస్ ఉన్నాయా ప్రీవియస్ ఇయర్స్ మీద ఇప్పుడు, సో ఎగ్జామ్ టైం ఎంత, సో ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనకి మార్చ్ 5 ఎస్ఎస్సి సైట్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఆ నోటీస్ వచ్చాక నేను మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినట్టే, ఎందుకంటే న్యూస్ పేపర్లో నోటీస్ ఇచ్చారంటే ఆబ్వియస్గా నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు. సో జూలై 1 నుండి 26 వరకు మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీరు 12th పాస్ అయితే చాలు, సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయితే చాలు. సో మీ పర్సంటేజ్తో సంబంధం లేదు, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చినా, 40% వచ్చినా, 50% వచ్చినా, 60% వచ్చినా, మీరు 90% వచ్చినా మీకు ఆ మార్క్స్తో సంబంధం లేదు. జస్ట్ మీరు ఇంటర్ పాస్ అయితే చాలు. సో ఇక్కడ మీరు చూస్తే 12th స్టాండర్డ్ పాస్. సో 12th స్టాండర్డ్ పాస్ అయితే చాలు, ఓకేనా? సో 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ పాస్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. సో మీ స్టేట్ బోర్డ్ అయినా సెంట్రల్ బోర్డ్ అయినా కానీ మీరు ఇంటర్ పాస్ అయితే చాలు. అలాగే కాగ్లో కనుక మీరు డేటా ఎంట్రీ ఆపరేటర్గా మీకు ఆ జాబే కావాలని అనుకుంటే కనుక మీరు 12th స్టాండర్డ్లో సైన్స్ అండ్ మ్యాథ్స్ అంటే ఎంపీసీ తీసుకుని ఉండాలి ఖచ్చితంగా. ఆ ఒక్క పోస్ట్కి మాత్రమే మీరు ఎంపీసీ చేసి ఉండాలి, మిగతా పోస్టులు కానీ లోయర్ డివిజన్ క్లర్క్స్ కానీ మిగతా వాటికి ఎంపీసీఏ అయి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్ పాస్ అయితే చాలు, ఓన్లీ కాగ్కి ఒక్కదానికి ఎంపీసీ అనేది పాస్ అయి ఉండాలి, ఓకేనా? సో మీకు ఎగ్జామ్ వచ్చేటప్పటికి జూలై 1 నుండి 26 వరకు. సో ఇది షార్ట్ నోటీస్, జస్ట్ ఇండికేషన్ మాత్రమే. మార్చ్ 5 మనకి కంప్లీట్ మెయిన్ నోటీస్ అనేది, నోటిఫికేషన్ కంప్లీట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీకు ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్ అన్ని ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రతి టాపిక్ అనేది ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది, ఇంకా 2 క్లాసెస్లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ వర్డ్ పవర్ మేడ్ ఈజీ, వొకాబులరీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మన ఛానల్ అవైలబుల్గా ఉంది. అన్ని గ్రామర్ క్లాసెస్ రన్ అవుతున్నాయి, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండ్ ఈడియమ్స్. సో సిహెచ్ఎస్ఎల్కి కంప్లీట్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా చూడనట్లయితే వాటిని చూడండి, ఫాలో అవ్వండి. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి అపోహలు ఉన్నాయి, ఏమేమి ట్రూత్స్ ఉన్నాయి ఎస్ఎస్సి మీద అనేవి ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ రాబోతున్న వీడియోస్లో మనకి మెయిన్ నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అవన్నీ చూసి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఇది 3-4 మంత్స్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఏ ఛానల్స్ ఫాలో అయితే మీకు యూజ్ అవుతుంది. సో ఇంగ్లీష్ వరకు అయితే నేను ప్రొవైడ్ చేస్తాను, నాదే చూడమని చెప్పట్లేదు, బట్ మ్యాక్సిమం నేను ఇంగ్లీష్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అలాగే మ్యాథ్స్ ఏ ఛానల్ బాగుంటుంది, రీజనింగ్ ఏ ఛానల్లో కంప్లీట్గా ఉంటుంది అండ్ జీకే కంప్లీట్గా మీకు ఏ ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ అనేది బాగుంది అనేది వేరే ఛానల్స్ కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉండి కరెక్ట్ ఆ ఫార్మాట్లో సేమ్ క్వశ్చన్స్ ఇస్తున్నారా లేదా అవన్నీ చూసి మీకు ఏ ఛానల్ బాగుంటుంది అనేది కూడా నేను రాబోతున్న వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చాక ఇంకా కంప్లీట్గా మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాము. సో ఎవరైనా ప్రిపేర్ అవుదామని అనుకుంటే మాత్రం మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, 3-4 మంత్స్లో బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా రాసి మంచి జాబ్ సాధించండి. సో ఇది ఈరోజు నోటీస్. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైనా ఇంటర్ పాస్ అయినా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక మీకు యూజ్ అవ్వకపోయినా వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. సో వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.